జీవితంలో సమస్యలకి మీ పాట కొడుతుంది. మనం వెళ్ళిన స్వర్గస్థులు అయ్యారు, దేవంగతలు అయ్యారు, చనిపోయారు. చనిపోయి సంవత్సరం అవుతుంది, ఏరీడు కూడా అయిపోయిందిరా. ఇప్పుడు వెళ్తాను పల్లె మార్చి చేయడానికి. ఎప్పుడే చనిపోయిందో వాళ్ళని పల్లె మార్చి చేయడానికి వెళ్ళాను. ఎందుకు సాంప్రదాయ చావింటికి వెళ్ళొచ్చినప్పుడు ఏం చేయాలి? స్నానం చేసి ఇంటికి రావాలి. మా ఊరు శివారణ శివాలయం ఉంది. శివాలయం పక్కన చెరువు ఉంది. చెరువు గొట్టు మీద బట్టలు నిప్పేసి గొట్టు మీద పెట్టి చెరువులు దిగిపోయాను. ఎంత బట్టలు వేసాను, ప్యాంటు షర్ట్ పచ్చ డ్రెస్ వేశాను. ఎప్పుడే గొట్టు మీద పెట్టాను. ఆ మేక ఎప్పుడు నుండి చూస్తుంది, పచ్చగానే కదా. అనుకోని బట్టలను పట్టుకెళ్ళిపోయాను. ఎప్పుడే బట్టలను పట్టుకెళ్ళి తొలుతుంది చెరువులో ఉన్నాను. కొన్ని పేగమో దిగిపోయి చెరువులు ఉంది నన్నే నిల్చున్నాను. ఎప్పుడే కోడి వెనక్కి నిల్చున్నాను. మా పూజ అరగనకు అలవాటు ఉంది. ఏ ఒక 4 గంటలు కోడి కొద్ది ఎప్పి పెట్టడము, సాయంత్రం 5 గంటలు కోడి కొద్ది ఎప్పి పెట్టడము. సాయంత్రం 5 అయ్యింది, కోడి కొచ్చాడు, కోడి చుట్టూ తిరిగాడు. నేను కనిపించలేదు, నా కాలు రాయడమే రేస్ అయిపోయి తిరిగాడు. దుబ్బును గుద్దాడు, గుద్ది సేగా దేగాసు అన్నాడు. మరి కోడు పోతులో జోలిసాడు, మరి కోడు వెనక పోతులో జోలిసాడు. మన ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు, ప్రెసిడెంట్ గారు బారు కూడా చెప్పారు. బారు కూడా 3 మొత్తం బందు వేసాడు. తొందరి తమ్మలక్కలు పొట్టిసేలు కట్టేది, మొర్రాట్లు కొట్టుకుని, గట్టలు కొట్టుకుని, పళ్ళు కలి కొట్టుకుని, ఏ కోడికి వెళ్ళిపోతారు, ఒక పోత రాలరు జనం, డప్పులు మేళాలతోనే అమ్మలక్కలు గల్లని దూరం చూశాను. ఇలాగ నిలబెట్టుకుంటున్నాను. దగ్గర అయిపోతారు, 30 మందలేదు, ఏం చేయాలి తెలియలేదు. ఇప్పుడు ఇలాగ నిలబెట్టుకుంటాను. నిల్చుండిపోతే అమ్మలక్కలు వచ్చి నాకు పూజలు చేసేస్తాను. పూజలే పూజలు, అందులో కమ్మ వచ్చింది. ఇంత కట్ట వాసన పూలు తీసి, ఎప్పుడైతే వాసన పూలు తీసి నా గుండెలు రాయి పడిపోయాయి. ఇది ఎక్కడికి వచ్చేద్దని వాసన పూలు కొట్టి చప్పండుకొచ్చింది. అట్టిపల్లి పెడకి, అట్టిపల్లి పెడకు వచ్చింది. ఎప్పుడైతే అట్టిపల్లి పెడకు వచ్చిందో అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మ వస్తుంది, జనాలు తోసుకొని ఎవరనుకున్నారు, ఎవరనుకున్నారు, మా ఆవిడ దగ్గరకు వచ్చింది. సైజులు అన్ని చూస్తాయి, ఒళ్ళు పొగ్గులు ముక్కు. ఇదే ఎంతసేపు చూస్తాను, పోల్చేద్దే, పోల్చేసే ఉండని కేక్ వేస్తారు, తొంత రేటు అని అలా ఊపిరి బిగబట్టాను. దగ్గరకు వచ్చింది, కళ్ళు ఎర్రకి చేసింది, ఒళ్ళు పటాపట కొరికి, కొబ్బరికాయ తీసి పటక పెట్టింది. నా కొద కింద అమ్మలక్కడ బుర్ర మీద మొర్రాట పోస్తాండ్రు, కింద సైడ్ పట్టుకుని బుర్ర మీద జల్లుకోండి. మా ఆవిడ కింద పెట్టి నోట్లు వేసుకోండి. నీ మీద ఒకటి కళ్ళ చూసి అందరు వెళ్ళిపోండ్రా, రెడీ అవుతాను, వెళ్ళిపోయాడు. ఆ 3 ముందు మయ్యలేదు, 3 ఈదులు దాటి 1 మధ్యన దొట్టు అవుతుంది, ఎలాగ వెళ్తాను చెప్పారు. అని ఆలోచించాను. ఇప్పుడు 10 మంది ఆడవాళ్ళు జట్టు మీద వస్తున్నారు, చెరుపుడికి వెళ్ళిపోండి. 10 మంది ఆడవాళ్ళు వచ్చి పూజలు చేసి అలా దూరం వెళ్ళి అక్కడ ఒక అమ్మ అన్నది, ఇన్ని పూజలు చేశాను మార్తెలు కంచలే. ఎప్పుడైతే హారత అన్నది నా మలేరియా జ్వరం వెళ్ళిపోవచ్చు. తప్పనిసరిగా అందులో ఇంకొక అమ్మ అన్నది, అవునరా ఆంధ్ర బిల్లలు ఎప్పుడు ముట్టిస్తాము, ఏం బిల్లలు ఆర్థిక బిల్లు ఏదంటే తప్పులో ఎప్పుడు ముట్టిస్తామో, అందరి పల్లెలు వేసి ఎక్కడ పల్లె, ఆవిడ పల్లెని తెచ్చింది. ఆ పల్లెలు వేసారు, ఒకసారి ముట్టించింది అన్నది. ఊరు ఆర్థిక పిల్లలలో దెండేసి పల్లెం కొడుకున్నారు. పోగు పోగు నా దగ్గరికి వచ్చారు, పోగు చూస్తాను నా డింగు జ్వరం వెళ్ళిపోవచ్చు. ఒక అమ్మాయి కొట్టుకోండి, ఇంకొక అమ్మ అగ్గిపూలు తీసి వెలిగించింది. అగ్గిపూలు వెలిగేస్తాను చెప్పింది, బొంకు భోగి మంటలకు వచ్చేస్తాను మంట. పల్లెకే సేయి పెట్టి 2 సైడ్లు నా దగ్గర ఇలాగే తిప్పింది. ఈ మంట పల్లె కాలిపో, సేయి కాలిపోతాను కదా. మూడోసారి తెప్పలే నా కాలాల మధ్య నొక్కి, ఎప్పుడైతే కాలాల మధ్య నొక్కి నా బాహుబలి త్రిపురారి సినిమాలు ఎన్ని కనబడతాయి, పెంతులు గారు వచ్చారు, చూడండి ఎక్కడ కౌరవాసం వస్తుంది, అది కొడుతుంది నీకు అన్నారు. మరి మాట్లాడను, మరి అడ్డగారాను రావు కదా అన్నావు కదా, అవును కదా, ఇంకా చెప్పడానికి వచ్చే ఒకరికి సీతారాము కళ్యాణమని కదా చెప్తాం. ఒకసారి శ్రద్ధగా చెప్తాం, మన సీతారాము కళ్యాణమని కనసపోతున్నాను. రావణాసుడు గొప్ప దుర్మార్గుడు, రావణాసుడు దుర్మార్గుడు, ఊపిరి అయిపోయింది అనుకున్నాను, అందుకే ఒగ్గాను, మంచి పని చేశావు. అంతేకాదు మహా తపస్సాని కూడా, అందుకే మీ ఆడలకు 2 ఉంటాయి అంటారు నాయకుడు. మా ఆడలకు 2, మా 3 ఉంటాయా? మా 3 నువ్వెప్పుడు చూశాను? నువ్వెప్పుడు